పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు దృఢచిత్తుడి వనడంలో నాకు కిసుమంత లేదుగాని ఎలాంటి నిర్ణయంతో ఇలా శ్రమపడుతున్నావో మాత్రం అంతుబట్టడం లేదు ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చెప్పడం కష్టం మరీ ఉద్వేగపూరిత మనస్కులే ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కసారి అసంబద్ధంగానూ ఉంటాయి విగత జీవుడైన కాబోయే భర్తను పునర్జీవితుణ్ణి చేయించుకోవడంలో ఉద్వేగానికిలోనే ఘోరతప్పిదం చేసిన శశికళ అనే వధువు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు మాణిక్యపురి రాజ్యంలోని జగన్నాథపురం అనే గ్రామానికి చెందిన జక్కన్న అనే కుర్రవాడికి చదువు పట్ల ధ్యాస కొత్త విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస మెండుగా ఉండేవి అయితే వాడి తండ్రి రంగదాసు కొడుకును చదివించలేకపోయాడు ఎందుకంటే అతడు చేసేది కొండరాళ్లను భవన నిర్మాణాలకు అనుగుణంగా మలిచే పని అతనిది జక్కన్న తల్లి అనారోగ్యంతో లేవలేని స్థితి ఏర్పడింది జక్కన్న తల్లికి సేవచేస్తూ వంటచేసి మధ్యాహ్నం తండ్రి పనిచేసే చోటికి తిండి తీసుకువెళ్ళాలి ఆ తర్వాత తండ్రికి పనిలో సాయపడాలి చదువుమీది ధ్యాస చంపుకోలేక ఎలాగైనా చదివి తీరాలన్న పట్టుదలతో జక్కన్న ఒకనాడు ఎవరితోనూ చెప్పాపెట్టకుండా ఇల్లు వదిలిపెట్టాడు వారం రోజులపాటు ఎక్కడెక్కడో తిరిగాడు ఎనిమిదో రోజు మధ్యాహ్నం వాడు ఒక వాగు గట్టుమీది చెట్టు కింద కూర్చుని ఏదో ఆలోచిస్తుండగా కాపాడండి కాపాడండి అన్న కేకలు వినిపించాయి జక్కన్న అటువైపు తిరిగి చూశాడు కుర్రవాడుకడు ప్రాణాలకు కొట్టుమిట్టాడుతూ వాగులో కొట్టుకుపోతున్నాడు జక్కన్న ఒక్క గెంతున వెళ్లి చేయి అందించి అతి ప్రయత్నం మీద వాణ్ణి గట్టుపైకి లాగాడు వాగులో నీళ్లు తాగడానికి వంగి కాలు జారిపడిపోయిన ఈతరాని ఆ కుర్రవాడి పేరు నవనీతుడు వాడు ఇంటినుంచి పారిపోయి వచ్చినవాడే అయితే పారిపోయి వచ్చింది చదువుకోమని తల్లిదండ్రులు బలవంతం చేసినందుకు పరస్పర పరిచయాల తరువాత ఇద్దరూ కలిసి చేతివృత్తుల వారి వద్ద పనులు చేస్తూ కడుపు నింపుకోసాగారు ఇద్దరూ క్రమంగా విడదీయరాని మిత్రులయ్యారు ఇన్ని కష్టాలలోనూ జక్కన్న పలు గురువులను ఆశ్రయించి అచంచలమైన దీక్షతో మిత్రుడు నవనీతుడు రకరకాల పనులు చేస్తూ అందించిన ఆర్థిక సాయంతో అనేక విద్యలు నేర్చుకున్నాడు కాని ఎన్ని విద్యలు నేర్చినా పరకాయ ప్రవేశ విద్యతో సాటిరాదని అతడిలో తీవ్రమైన అసంతృప్తి ఉండేది అతడొకనాడు నవనితుడితో నాకు చిన్నప్పటినుంచి పరకాయ ప్రవేశ విద్యను నేర్చుకోవాలని ఉన్నది ఇరవై ఏళ్లవుతున్నా అది సాధ్యపడలేదు ఆ విద్య ఇప్పుడు సిద్ధుడికి మాత్రమే తెలుసునని విన్నాను ఆయన వింధ్యాటవి మధ్య మకరందవనంలో తపస్సు చేసుకుంటున్నాడట నువ్వు వస్తావా ఆయన వద్దకు వెళదాం అన్నాడు నవనితుడు అందుకు అంగీకరించడంతో ఇరువురు కలిసి చాలా రోజులు ప్రయాణం చేసి మకరందవనంలో ప్రవేశించి సిద్ధుడి కుటీరం సమీపించారు మిత్రులిద్దరూ ధ్యాన నిమగ్నుడై ఉన్న సిద్ధుడికి సాష్టాంగ నమస్కారం చేశారు సిద్ధుడు కొంతసేపటికి కళ్లు తెరిచి ఆశీర్వదించగానే జక్కన్న తన మనసులోని కోరికను విన్నవించాడు అది నెరవేరదునాయన మీరు ఇక తిరిగి వెళ్లొచ్చు అన్నాడు సిద్ధుడు కటువుగా మామూలు మనుషుల చేతుల్లో అద్భుత శక్తులు దుర్వినియోగం అవుతాయన్నది సిద్ధుడి నమ్మకం అందువల్ల తనకు తెలిసిన ఆ విద్యను మరెవరికీ బోధించకూడదని అది తనతో అంతమైపోయినా పర్వాలేదని అతడు అనుకున్నాడు మహాత్మా అద్భుత విద్యను అపాత్ర దానం చేయకూడదన్నది తమ మనోగతం కావచ్చు అయినా ఇంత దూరం వచ్చాంగనక కొంతకాలం తమ సేవలో తరించే భాగ్యాన్నైనా ప్రసాదించండి అన్నాడు జక్కన్న సిద్ధుడు అంగీకార సూచకంగా మౌనం వహించడంతో మిత్రులిద్దరూ ఆ క్షణం నుంచి భక్తిభావంతో కుటీరాన్ని శుభ్రం చేయడం కందములాలు ఫలాలు సేకరించుకురావడం వంటి పనులు చేయసాగారు ఆ విధంగా మూడు నెలలు గడిచిపోయాయి ఒకనాడు సూర్యోదయమవుతుండగా సిద్ధుడు మిత్రులిద్దరినీ చేర పిలిచి నా జీవయాత్ర పరిసమాప్తమయ్యే ఘడియ ఆసన్నమైంది నాకు మాత్రమే తెలిసిన ప్రకాయ ప్రవేశ విద్య నాతోనే అంతమైపోవడం భావ్యం కాదు అందువల్ల జక్కన్నకు ఆ మంత్రాన్ని ఉపదేశిస్తాను అది దుర్వినియోగం కాకుండా చూసుకునే బాధ్యతనుకూడా మీకు అప్పగిస్తున్నాను ఆ తర్వాత అంతా భగవదేఛా అంటూ నవనీత్రుకేసి చూశాడు ఆ తర్వాత ఆయన జక్కన్న చెవిలో మంత్రం ఉపదేశించి తుదిశ్వాస విడిచాడు మిత్రులిద్దరూ తిరుగు ప్రయాణమై కొన్న ఆళ్లకు మార్గమధ్యంలోని హస్తగిరి అనే నగరానికి వచ్చారు నగర ప్రజలు విచార వదనాలతో ఉండడం చూసి కారణం అడిగారు నగరపాలకుడు రత్నభూషణుడి ఏకైక సంతానం సుధాముడు తను స్వారీ చేస్తున్న గుర్రం బెదిరికొండ చర్యనుంచి పడదోయడంతో సుధాముడు హఠాన్మరణం పాలయ్యాడు పుత్రశోకంతో తల్లిదండ్రులు స్పృహ కోల్పోయారు సంగతి తెలియగానే నువ్వు పరకాయ ప్రవేశ విద్యను ఉపయోగించి సుధాముడి శరీరంలో ప్రవేశించు అన్నాడు నవనీతుడు జక్కన్నతో అది ఈ సమస్యకు అవుతుంది ఎప్పటికైనా ఆ శరీరాన్ని వదలక కదా అన్నాడు జక్కన్న అనుమానంగా దుర్ఘటన హఠాత్తుగా జరిగినప్పుడే దుఃఖం భరించరానిదిగా ఉంటుంది అది పునరావృతమైనప్పుడు దుఃఖభారం అంతగా ఉండదు కాబట్టి ఇప్పుడు మంచివారైన సుధాముడి తల్లిదండ్రుల ప్రాణాలు కాపాడడమే మన కర్తవ్యం అన్నాడు నవనీతుడు జక్కన్న మరేమీ మాట్లాడకుండా తను విగతజీవుడై పడి ఉన్నప్పుడు తన శరీరం చెడిపోకుండా ఉండడానికి వీలుగా సిద్ధుడు ఇచ్చిన నిత్యవసంత మూలికను నమిలిమిందాడు ఆ తర్వాత కాలభైరవాలయానికి వెనక ఉన్న గోతిలో పడుకుని పరకాయ ప్రవేశ మంత్రం జపించి తన శరీరాన్ని వదిలి సుధాముడి శరీరంలో ప్రవేశించాడు నవనితుడు జక్కన్న శరీరాన్ని దాచాడు సుధాముడి శరీరంలో కదలిక రావడంతో అందరూ సంతోషించారు కొడుకు ప్రాణాలతోనే ఉన్నాడని తెలియగానే సుధాముడి తల్లిదండ్రులు కూర్చున్నారు అయితే సుధాముడిగా మారిన తరువాత జక్కన్న జీవితంలో పెనుమార్పు వచ్చింది అంతకు ముందెన్నడూ కడుపు నిండా తిండికి కూడా నోచుకొని జక్కన్నకు పంచభక్ష్య పరమాన్నాలతో షడ్రసోపేత భోజనం ధరించడానికి ఖరీదైన దుస్తులు ఆభరణాలు పవళించడానికి పట్టుపరుపులు సమకూరాయి చెప్పిన పనులు చేయడానికి సేవకులు అన్నిటికన్నా మించి అంతకు ముందే అనుకున్నట్టు ఆ ఊరి వర్తక ప్రముఖుడి కుమార్తె శశికళతో వివాహంకూడా నిశ్చయమైంది ఒకరోజు సాయంకాలం ఎప్పటిలా సంకేత ప్రదేశంలో కలుసుకున్న జక్కన్నకు ఇక నువ్వు సుధాముడి శరీరం నుంచి బయటకు వచ్చే అని సూచించాడు నవనీతుడు నేను నేర్చిన విద్యల లక్ష్యమే సుఖాలను అనుభవించడమే కదా అద్భుతమైన పరకాయ ప్రవేశ విద్య ద్వారా అరుదైన సుఖాలు అమరాయి వాటి నెల వదులుకోను అంటూ మిత్రుడి సలహాను పెడిచి వినిపెట్టాడు జక్కన్న క్రమంగా జక్కన్న స్వార్థానికి తోడు అహంకారం పెరగడంతో అందరితో దురుసుగా ప్రవర్తించసాగాడు తండ్రి మానసిక క్షోభకు గురయ్యాడుగాని కొడుకునేమీ అనలేక ఊరుకున్నాడు శశికళతో వివాహానికి మూడు రోజులే ఉందనగా సుధాముడు నగర వీధిలో రథాన్ని వేగంగా నడిపించి వృద్ధుడైన రాజబంధువు మరణానికి కారకుడయ్యాడు రాజభటులు అతణ్ణి రాజు సమక్షానికి తీసుకువెళ్లారు విచారణ జరిపించిన రాజు అతడికి మరణదండన విధించడంతో పాటు అతడి తండ్రిని పాలకుడి పదవి నుంచి తొలగించాడు సుధాముడి రూపంలో ఉన్న జక్కన్న మొదట కంగారు పడినప్పటికీ సుధాముడి శరీరాన్ని వదిలిపెట్టడానికి ఇది మంచి అవకాశం అనుకున్నాడు ఉరికంబం ఎక్కించగానే మంత్రం పఠించి శరీరం నుంచి నిష్క్రమించాడు వరుడిగా నిశ్చయించబడిన సుధాముడు మరణదండనకు గురి కావడంతో శశికళ పట్టరాని దుఃఖంతో తను ప్రాణత్యాగానికి పూనుకున్నది ఆ సంగతి తెలిసిన నవనితుడు ఆమెను కలుసుకుని నీకు కాబోయే భక్త మరణించలేదు నిజానికి అతడు సుధాముడు కాడు అంటూ జరిగినదంతా వివరించాడు ఇప్పుడు నా భర్త ఎక్కడున్నాడు అని అడిగింది శశికళ అతడిప్పుడు నిన్ననే మరణించిన పోరుగూరి వర్తకుడి కుమారుడు శివదత్తుడి శరీరంలో ఉన్నాడు అన్నాడు నవనీతుడు అద్భుత శక్తిని దుర్వినియోగపరచగలడని సిద్ధుడు అనుమానించినట్టే జరిగిపోయింది కదా మరిదీనికి తరుణోపయం లేదా అని అడిగింది ఉన్నది జక్కన్న దారి తప్పినప్పుడు అతన్ని నిలువరించగల మంత్రాన్ని సిద్ధుడు నాకు ఉపదేశించాడు దాని ద్వారా ప్రస్తుతం శివదత్తుడి శరీరంలో ఉన్న జక్కన్న ప్రాణాలను బయటకు తెప్పించి నువ్వు కోరిన శరీరంలోకి ప్రవేశపెట్టగలను దాంతో అతడికున్న కూడా నశిస్తుంది సుధాముడు జక్కన్న వీరిద్దరిలో ఎవరినీ పునర్జీవితుణ్ణి చేయాలో చెప్పు అన్నాడు నవనీతుడు జక్కన్న ప్రాణాన్ని అతడి శరీరంలోనే ప్రవేశపెట్టు అతన్ని భర్తగా స్వీకరించడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు అంది శశికళ నవనీతుడి మంత్రప్రయోగంతో జక్కన్న శరీరంలో కదలిక వచ్చింది కొంతసేపటికి లేచి కూర్చుని చుట్టుపక్కల చూసిన జక్కన్న మంచి పనిచేశావు మిత్రమా అని నవనీతుణ్ణి అభినందించి నన్ను క్షమించు అంటూ శశికళ చేయపట్టుకున్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా శశికళ ధనవంతుడైన సుధాముణ్ణి వదిలి నిర్పేద అయిన జక్కన్నను కోరుకోవడం బుద్ధిహీనత కాదా సుధాముడితో వివాహానికి నిశ్చయించబడిన తను జక్కన్న చేయపట్టడానికి నిర్ణయించడం ధర్మసమ్మతమవుతుందా అది ఆమె అవివేకానికి చపల చిత్తానికి తొందరపాటుకు నిదర్శనం కాదా ఈ సందేహాలకు సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ధనికులు పేదలు అన్న భేదం శాశ్వతమైనది కాదు ఓడలు బళ్ళు కావడం బళ్ళు ఓడలు కావడం సర్వసాధారణమైన విషయం విద్యావంతుడైన జక్కన్నకు నూతన సంపాదన మార్గాలు వెతుక్కోవడం కష్టం కాదు పైగా అది ఇక్కడ సమస్య కాదు శశికళకు వివాహం నిశ్చయమైంది సుధాముడి రూపంలోని జక్కన్నతోనేగాని కాదు ఎందుకంటే శరీరం కన్నా ప్రధానమైనది ప్రాణం ఆ ప్రాణం జక్కన్నది అతడి ప్రాణం వేరుక శరీరంలో ఉన్నప్పుడు పరిస్థితుల ప్రభావంతో అతడి ప్రవర్తన దారి తప్పిందేగాని స్వశరీరంలో ఉన్నప్పుడు అలాంటి ప్రమాదానికి అవకాశం ఉండదు ఇవన్నీ ఆలోచించడం వల్లే శశికళ జక్కన్నను కోరుకున్నది ఇందులో అవివేకం తొందరపాటు ఏమీ లేవు అది ఏమాత్రం ధర్మవిరుద్ధమైన నిర్ణయం కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహామాయమై తిరిగి చెట్టెక్కాడు